గాజువాకలో పొరపాటున టీడీపీకి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఓట్లు వేసినట్లేనని, బీజేపీ కూటమిని ఓడించి తమ్ముడు అమర్ను గెలిపించి దేశానికి గట్టి మెసేజ్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పాత గాజువాక సెంటర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, జగన్కి ఓటు వేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు, ఇంటింటా అభివృద్ది, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, గోవిందా గోవిందా అన్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి అభివృద్ది జరగలేదని చంద్రబాబు అనడం దురదృష్టకరమన్నారు. నేనేంటి అభివృద్ధి చేశానో ఒక్కసారి చంద్రబాబు విను అని గాజువాక సభలో అభివృద్ధి చేసిన అభివృద్ధి పనులను సీఎం జగన్ వివరించారు. ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ను, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి అక్కను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను జగన్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జగన్కు జేజేలు పలికారు. మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తా ఉంది, పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది, పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తా ఉంది, నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తా ఉంది, విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈరోజు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కావస్తా ఉన్నాయి. ఇది కదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈరోజు పూర్తి కావచ్చేది.